హాయ్ ఫ్రెండ్స్, మీ సేవలో మనీని టాపప్ ఎలా చేసుకోవాలో ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ సేవలో మనకు తెలిసిన తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ పోర్టల్లకు వెళ్ళాలి. అక్కడ మనకున్న ఐడెంటిటీని అక్కడ మనం కనబడుతుంది. వెంటనే అక్కడ ఐడెంటిటీ కనబడిన దాంట్లో మనం మన డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. దాంట్లో ఎంటర్ ఇచ్చినాక తర్వాత మనం SBI ఆన్లైన్ సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే మనకున్న మనకు ఏదైతే మన నెట్ బ్యాంకింగ్ ఐడి ఉంటుందో దానికి మనం ఏ సెల్ అయితే ఇచ్చామో ఆ సెల్కి ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది. దాన్ని వెంటనే మనం ఎంటర్ చేసిన వెంటనే మనకు అది మన బ్యాలెన్స్ ఎంక్వైరీలో చూపెడుతుంది. సో అక్కడ మనం టాపప్ చేసుకున్న వెంటనే మనం సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా వెంటనే వెళ్ళినాక మన లాగిన్లోకి జాయిన్ కావాలి. జాయిన్ అయినాక నెక్స్ట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎక్కడున్న క్యాప్స్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఎంటర్ చేసిన వెంటనే తర్వాత మన డీటెయిల్స్ని పూర్తిగా ఫిల్ఫిల్ చేసి ఉంటుంది. అది మనకు సైట్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత మన సెల్కు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే సైట్లోకి మన డీటెయిల్స్ అన్నిటినీ అక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. సబ్మిట్ చేయాలి ఆ పాస్వర్డ్ ఓటీపీని ఎంటర్ చేయాలి వన్ టైం పాస్వర్డ్ని సార్. తర్వాత సబ్మిట్ అని క్లిక్ అని సెండ్ చేసిన వెంటనే సబ్మిట్ ఎంటనే ఉత్తినాక మనకు కావాల్సిన డీటెయిల్స్ అక్కడ అకౌంట్ నేమ్, ఎవరివిన్ ఉంది, పర్సన్ ఎవరు, అమౌంట్ ఎంత ఉంది, టాపప్ ఎంత చేయాలి, ట్రాన్సాక్షన్ ఎన్ని జరిగినాయి, ఇంతకుముందు జరిగిన డీటెయిల్స్, వాటి యొక్క డేట్స్, మంత్స్, ఇయర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత అతను ఎంత టాపప్ చేయాలనుకుంటున్నాడో, మీ సేవ పోర్టల్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాడో ఆ సైట్లో ఆ మనీని ఎంటర్ చేయాలి. గెట్ టాపప్ అని ఉత్తాలి. అలా వెంటనే గెట్ టాపప్లో వెళ్ళినాక తన యొక్క కార్డ్, నెట్ బ్యాంకింగ్ కార్డ్ డీటెయిల్స్, ఇంకా అతను ఏ బ్యాంక్ సంబంధించిన వాడు, యూనియన్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా యూనియన్ బ్యాంక్ నుంచి అతను మీ సేవ పోర్టల్కి మనీ పే చేయడం ద్వారా టాపప్ అవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా అతను మీ సేవకు మనీని టాపప్ తోటి తన అకౌంట్ నుంచి పంపిస్తాడు. తర్వాత కంటిన్యూ చేసిన వెంటనే అవన్నింటిని ప్రెస్ చేసినాక ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది సెల్కి మెసేజ్ వస్తుంది. సో దాని తర్వాత తనకు తాను ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ కంటిన్యూ అని ఒత్తాడు. వెంటనే తనకు ఆ మనీని మీ సేవకు పంపించినందుకు, తన ట్రాన్సాక్షన్ చేసినందుకు యూజ్ చేసుకోవడానికి అర్హుడు అవుతాడు. ఆ విధంగా యూజ్ చేసుకుంటాడు మీ సేవ.